పతికా కలిస్తే వాడు ఏం చేయగలడు కలెక్టర్ నుంచి గవర్నర్ దాకా ఆడి పేరింటేనే భయపడుతున్నారు సరే సరే సీను రాగానే నేను చెప్పి పంపిస్తాను అప్పుడు వాడు దారికి రాకపోతే గోపిని పంపించేనే బాబా సరిపోతుంది అలాగే వాడినే పంపిస్తాను సరే బాబా గుడ్ మార్నింగ్ సార్ రామప్రియ కూర్చో అర్జెంటుగా నిన్ను రమ్మన్నారట అవునమ్మా మీ అన్నయ్య నాకు చాలా బాధ్యతలు అప్పగించారమ్మా ఆ విషయాలు మాట్లాడదామని నిన్ను ఇక్కడికి రమ్మన్నాను చదువు ఆపేశావట ఏమ్మా అన్నయ్య నిన్ను డాక్టర్కి వస్తుందంత నాశపడ్డాడు అతను నిరాశైంది అతను సాహసవంతుడు చాలా సమర్థుడు కుట్రకు బలయ్య ఏదో జరిగింది ప్రియ ఏది మన చేతిలో లేదమ్మా ఒకప్పుడు మీ అన్నయ్య నీ పేరున 1 లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ లో వేశాడు దాంతో పాటు మీ అన్నయ్య పని చేసిన ఆఫీస్ నుంచి నష్టపరిహారంగా 50 వేలు ఇస్తున్నారమ్మా అంతే కాదు ప్రియ పత్రికా సంపాదకుడు పరమానందం నివారణ నిధిగా 50 వేల రూపాయలు ఇస్తున్నారు ఇంకో 2 రోజుల్లో మనం వాని కలుసుకుంటాం ఏమటమ్మా ఏమటి ఆలోచిస్తున్నావు చెల్లెలి కోసం ఎన్ని మంచి పనులు చేశాడు తాము నిద్ర చూసే ఇవన్నీ చేశాడు అవునమ్మా తనకు ప్రమాదం ఎప్పుడైనా రావచ్చునని ముందు ఆలోచనతో మీ అన్నయ్య తెలివిగా చాలా మంచి పనులు చేశాడమ్మా అలాగా ఇంకా ఏం చేశాడు మీ అన్నయ్య ఏ ఊర్లో ఏ వార్త సేకరించినా తాను సేకరించిన ముఖ్యమైన వార్తలు తీసిన ఫోటోలు నా అడ్రస్కు పంపించి ఇక్కడికి వచ్చి తీసుకునేవాడు కానీ ఈసారి అతను పంపించింది తీసుకోవడానికి తాను రానేలేదమ్మా ఈ కవర్లో ఏముంది అతను వచ్చి తీసుకుంటాడని నేను అసలు విప్పి కూడా చూడలేదు ఏ నువ్వే చూడమ్మా ఇంట్లోనే అన్ని ల్యాబ్ ఉంది నేను ఎక్కడ ప్రింట్ చేసి చూస్తాను నువ్వా గోపాలం అంటే మా పేట బాబా పంపించారు ఒక కాలు పెట్టుకుని గంతులు వేస్తున్నాడు ఇంకో కాలు వినకొడితే మన వ్యవహారాల తలదొచ్చుడు కదరా రే విశ్వం వీడికి మర్యాద చేసి పంపించండిరా గోవింద గోవింద ఎవడురా నేను కొట్టిందే ఏడ్నే ఉన్నాడు ఏంటికో పిలవచ్చో ఏడెవడికో కొవ్వు ఎక్కిందంట ఆ కొవ్వు కరిగించాలంటే నువ్వు కూసో ఏంద్రది జైల్లాగా ఉండదే కాగితం ఉండదా ఉంది చదువు నేను మనస్ఫూర్తిగా అంగీకారంతో ఈ చోటు ఖాళీ చేసి వెళ్తున్నాను ఇక మీదట నాకు ఈ చోటుకి ఎటువంటి సంబంధం లేదు ఇట్లు అరే కరెక్ట్ గానే ఉండదే దీనికి పోయి జగడాలు ఎందుకురా సంతకం పెట్టవా సంతకమే కదా Yeah.
గోపి నన్ను ఏం చేయకు నువ్వు చెప్పినట్టు చేస్తాను అబ్బా ఇది ముందే చెప్పొచ్చు కదరా డబ్బులు తినావు కదా సదగం పెట్టు ఏయ్ ఇట రావే నాలుగు గ్రాములు ఉందమ్మా బిల్లు వేయండి కౌంటర్లో కట్టండి రండి బిల్లుకు డబ్బు కట్టేశారు తీసుకోండి డబ్బా ఎవరు కట్టారు ఏం చిలక నేనే సీతారామయ్యనే నువ్వా అవును నేనే గుర్తు తెలియడం లేదు ఆ రోజు రూమ్ లోకి సడన్ గా పోలీసులు వచ్చారు అంత పాడైపోయింది ఆ పోతే పోయిందిలే ఈ ఉంగరం తీసుకో బయట మార్తి గారు ఉంది చిలక ఇది నా ఫ్రెండ్ కొట్టు ఏం కావాలన్నా తీసుకో పోలీసులు లేని చోటు చూసి వెడదాం ఇంకెందుకు ఆలోచన రా పోదాం హాయ్ ప్రియా ఈ జానకి ఏంటి ఈ మధ్య కనిపించనే లేదు నువ్వే కనిపించడం లేదు అవును ఇక్కడున్నావేమిటి అదిగో అలా చూడు అతనే మా అన్నయ్య నాకు త్వరగా పెళ్లి చేయాలని ఎదురు చూస్తున్నాడు చేసుకోవచ్చు కదే నాకు సరే నీ పెళ్ళప్పుడు నేను ఆఫీస్ నుంచి వచ్చి చాలా సేపు అయింది నేను వెళ్ళొస్తాను సరే సరే ఆఫీస్ పని అవగానే ఇంటికి వచ్చి చూడు ఓకే బాయ్ అవునే నిజమా మా అన్నయ్య చనిపోయాక నాకు అసలు బ్రతకాలనిపించడం లేదు ప్రియా ఇతనే మా అన్నయ్య పోలీస్ ఇన్స్పెక్టర్ భయపడకు చాలా మంచి మనసు అన్నయ్య ఇదే ప్రియా నా ఫ్రెండ్ ఒకే కాలేజీలో కలిసి చదువుకున్నా అన్నయ్య ఈరోజు ప్రియకు మన ఇంట్లోనే లంచ్ షట్ అప్ జానకి నీ ఫ్రెండ్ కి మన ఇంట్లో అడుగు పెట్టేందుకు అర్హత యోగ్యత రెండూ లేవు పరువాన్ని పణంగా పెట్టి పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టిన మనిషిది దీంతో పరిచయం మంచిది కాదు కమ్ ఆన్ అన్నయ్య ఆగండి జానకి మీ అన్నయ్య మొరటి వాడిన పోలీస్ ఇన్స్పెక్టర్ గా ఉంటే చాలదు మానవత్వం ఉన్న మనిషిగా ప్రవర్తించమను ప్రియా డామ్ ఇట్ ఏమ్మా జానకి నీ ఫ్రెండ్ ని తిట్టి పంపించానని కోపం వచ్చిందా కాదన్నయ్య ఎన్నో రోజుల తర్వాత కలిసిన నా ఫ్రెండ్ ని తిట్టి పంపించినా కూడా పర్వాలేదు అవమానించి పంపించావే నలుగురు ముందు మాట్లాడితేనే మా అవమానం నా చెల్లయ్య ముందు మాట్లాడింది హెచ్చరిక ఎవరకన్నయ్య నీకేనమ్మా ఏమిటి నువ్వు అనేది ఇక మీదట నిన్ను నీ ఫ్రెండ్ తో సావాసం చేయొద్దంటున్నాను జానకి ఆ అమ్మాయితో మసలే నిన్ను కూడా ఎవరు చేయి తట్టి పిలవకూడదు చూడు అందుకేనమ్మా చెప్తున్నాను అన్నయ్య ప్రియా కొంచెం దుడికైనది కానీ చాలా మంచి పిల్ల పాపం వాళ్ళ అన్నయ్య కూడా ఈ మధ్యన చనిపోయాడట అనాథిగా ఉన్న దాని మనసు బాధ పెట్టేశావే ఇలా చూడమ్మా ఎవరూ చెడిపోవాలని అనుకోరు పరిస్థితులు పెడదారి పట్టిస్తాయి అలా పెడదారిలో పడ్డానికి ఏ అవకాశం లేదు కూడా చదువుకున్న ఫ్రెండ్ని నమ్మిన నువ్వు తోడబుట్టిన అన్నయ్యని అంతకంటే ఎక్కువ నమ్మాలి ఇలా చూడమ్మా అయిన వాళ్ళు ఉన్నంత వరకే ఒక ఆడపిల్లకి భద్రత ఏ ఆధారం లేకపోతే పతివ్రతగా ఉండాలా లేక పస్తులుండాలా అన్నదే సమస్య నువ్వు ఈ మాట అన్న తర్వాత ఇందులో నిజం ఉందా లేక అనుమానం ఉందా అనేదే సమస్య ఒక్క విషయం ప్రముఖ పత్రికా విలేకరి అరుణ్ హత్య కేసులో వింత మలుపు ఇప్పుడు రగిలేది అగరవత్తి భూకంపమా అర్థం కావడం లేదు పగిలితే భూకంపం ఆరితే అగరవత్తి ఊదేయండి ఓ పని అయిపోతుంది విదేశీ ద్రవ్యం అబ్దుల్లా దగ్గర ఉందని సరైన వార్త జరిగింది మన చేతికొచ్చిందా అడిగితే నీళ్లు నవ్వుతున్నాడు ఎక్కువ మొత్తం కావడం వల్ల వేషాలను వదిలిపెట్టి బయట పడ్డం లేదు అప్పుడు వాడిని బయట పెట్టే ఆలేకం సలాం అబ్దుల్లా